ఐదు సంవత్సరాల నుంచి శ్రీరామ కళ్యాణానికి వస్తానండి. మధ్యలో 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చినా కూడా మేము ఈరోజు అందరము కలుసుకొని చిన్న పెద్ద తేడా లేకుండా మేము దేవుణ్ణి స్మరిస్తూ దాన్ని పెళ్లి చేసుకొని తలంబ్రాలు వేసుకోవడం జరుగుతుందండి. జీలకర్ర బెల్లం భాషితాలు పెట్టుకొని మేము ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ పెళ్లి చేసుకుని చాలా ఘనంగా కన్నుల పండుగ చేసుకుంటాను. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి, ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చి రక్త సంబంధితులు కాకపోయినా కూడా మేమందరం ఒకలా కలిసికట్టుగా ఉండి ఇక్కడ చేసుకునే పెద్ద పండుగ ఇది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి, మేము కరీంనగర్ నుంచి వచ్చాము. నా పేరు తనుశ్రీ, ఈ అమ్మాయి పేరు ఆనంది, శ్రావ్య. మీ ముగ్గురం ప్రతి తలవాళ్ళకి వస్తాము, శివ తలవాళ్ళకి అండ్ శివ రాముని కళ్యాణికి వచ్చి తలంబ్రాలు పోసుకుని వెళ్తాము. ఇలా చేయడం వల్ల సమాజానికి కూడా మంచి మన మనకు జరుగుతుందని, లోక కళ్యాణం కోసం మంచి జరుగుతుందని అలా చేస్తాము. అండ్ ఇక్కడ దేవుడు చాలా శక్తివంతమైనడు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.